నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రామంలో రమణమ్మ అనే వృద్ధురాలికి ఎటువంటి అండదండ లేకపోవడంతో జీవనం కష్టంగా మారింది. ఆ వృద్ధురాల పరిస్థితి గుర్తించిన మర్రిపాడు ఐక్య ఫౌండేషన్ ఇన్ఛార్జ్ సురేష్ ఫౌండేషనర్ చైర్మన్ రామకృష్ణ చౌదరి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన రామకృష్ణ చౌదరి, ఐక్య ఫౌండేషన్ సభ్యులు షేక్ షమీర్ జ్ఞాపకార్థకంగా వృద్ధురాలికి ఒకే నెలకు సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాహిర్, సురేష్, సీను, రమేష్, వెంకటరత్నం సభ్యులుగా పాల్గొన్నారు. రామకృష్ణ చౌదరి, ఐక్య ఫౌండేషన్ చైర్మన్, మర్రిపాడు మండలానికి చెందిన మానం రమణమ్మ ఈరోజు ఆధిపత్యం సరిగలేకపోవడంతో ఈ గ్రామానికి చెందిన ఐక్య ఫౌండేషన్ సభ్యులు మాకు తెలియజేయడంతో మానం వెంకటరమణమ్మ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళ కుదిరి కుమార్తెలు ఆమె మ్యారేజ్ చేసి ఆమె వెళ్ళి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎటువంటి అండలేక దూన స్థితిలో ఉంది. ఆమె వచ్చి పింఛన్తో జీవనం సాగిస్తుంది. ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉండడంతో ఈరోజు ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆమె నిత్య సరుకులు బియ్యం అందడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి వారికి మన ఐక్య ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ కార్యక్రమం సహకరించిన మీడియా సోదరులకు, ఫౌండేషన్ మిత్రులకు గ్రామస్తులు నేను పేరు పొంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఈ గ్రామానికి చెందిన మానవ వెంకటలక్ష్మ నామకి పరిస్థితి బాగాలేకపోవడంతో ఆమె కూడా నిత్య సరుకులు అందజేశాము. తొందరలో కూడా ఆమె గృహం లేక ఎండకు ఎండుతూ వాన తడుస్తూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆమెకి తొందరలో కూడా ఆమెకి గృహం నిర్మించడానికి మొదలు పెడతాము. ఈ మర్రిపాడు మండలం కూడా ఆమె ఐక్య ఫండ్ సేవలు తొందరలో ఇంకా వ్యాపించేలా చేస్తామని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, నా పేరు సురేష్, శాఖాపురం. మేము ఇప్పుడు ఇంతవరకు 2 ప్రోగ్రాములు చేసాం ఐక్య ఫౌండేషన్ తరఫున. మా రామకృష్ణ చౌదరి గారు మాకు చాలా సహాయం చేశారు. అదేవిధంగా ఈరోజు షాహిర్ వాళ్ళ బ్రదరు జ్ఞాపకార్థం మేము ఈరోజు ఈ సరుకులు ఆమెకి అందించడం జరిగింది. మాకు రామకృష్ణ చౌదరి గారు చాలా హెల్ప్ఫుల్గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇందాకలా చెప్పారు ఆమెకి గృహ నిర్మాణం చేపడతామని. ఇంకోసారి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా బ్రదర్స్ అండ్ మా బ్రదర్ ఇన్ లాస్ శ్రీనివాసులు, రమేష్, సురేష్, వింకీ, రత్తయ్య వీళ్ళంతా మా ఐక్య ఫౌండేషన్ సభ్యులు. ఇప్పుడు పిలిచిన మా ఐక్య ఫౌండేషన్కి చాలా సహాయం చేస్తారు. వాళ్ళ సహాయం మళ్ళీ భవిష్యత్తులో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా రామకృష్ణ చౌదరి గారు ఇంకా మంచి మంచి స్థితిలోకి, ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని, ఐక్య ఫౌండేషన్ ద్వారా ఆయన మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.